హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎగ్ కర్రీని ఇలా తయారు చేసుకున్నట్లయితే చపాతీ, రోటీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, రుచి అనేది చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 6 ఎగ్స్ తీసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇలా అయినా ఉడికించుకోవచ్చు, లేదా ప్రెషర్ కుక్కర్లో వేసైనా ఉడికించుకోవచ్చు. ఎగ్ కర్రీని తయారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు, ఒక ఇంచ్ వచ్చేసి అల్లం ముక్క, అలాగే 1 వెల్లుల్లిపాయలు ఆఫ్ వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. వీలైన వాటిని కర్రీలో వేసుకునేటప్పుడు చూసేద్దాం. ఒక 6 నిమిషాల తర్వాత గుడ్లు బాగా ఉడికిపోయాయి. అందులో ఉన్న వేడి వాటర్ని అంతా వంచేసుకొని చల్ల నీళ్ళలోకి వేసేసుకొని ఈ విధంగా గుడ్లపై ఉన్న పొట్టునంతా తీసేసుకోవాలి. గుడ్డుపై ఉన్న పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుందంటే ఎగ్స్ బాగా ఉడికినట్టు. ఇలా ఎగ్స్ అన్నిటికీ ఉన్న పై పొట్టునంతా తీసేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేది సరిగ్గా ఉడికించకపోతే పొట్టు తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎగ్స్ బాగా బాయిల్ అయినట్లయితేనే మనకి పొట్టు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పొట్టు అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఎగ్కి 4 గాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చాలా బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా గాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడంత ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే గుడ్లు అనేవి చాలా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నట్లయితే గుడ్డుపై ఉన్న పై పొర అంతా చాలా గట్టిగా అవుతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరొక పక్క స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ దాకా. ఇలా ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇదంతా 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా చిక్కటి పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగుని ఎగ్ కర్రీలో వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న పెరుగంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ని 1 కప్పు దాకా వేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 3 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి ఇందులోకి కారాన్ని కానీ పచ్చిమిరపకాయలను కానీ వేసుకోండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లని ఇందులోకి వేసుకోవాలి. ఇలా గుడ్లని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటారో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ ఎగ్ కర్రీలో గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న జీలకర్ర పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే వేయించిన ధనియాల పొడిని కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అంతేనండి, ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు.
ఇలా సింపుల్గా తయారు చేసుకున్నట్లయితే ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. కొంచెం కారం ఉప్పు తగ్గించుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, టేస్ట్ అంత బాగుంటుంది. మీరు కూడా ఈ ఎగ్ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.